నాయాసంగా దాటిన మన సుధీర్ చివరాఖరికి పిల్ల కాలువలో పడి బయటపడలేక ప్రతిరోజు అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. రండి, మనం కూడా ఆ పోరాటంలో భాగస్వాములం అవుదాం. ప్లీజ్ వెల్కమ్ రైజింగ్ రాజు ఆంటీ. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. రొమాంటిక్ బాయ్ డాడీ అయిపోయాడు. ఏంటి నాన్నగారు, నాకు పెళ్లి అయినా సరే చిన్నపిల్లలాగా ఆడిస్తున్నారు. కూతురు ఎంత ఎదిగినా తండ్రి ముందు చిన్నపిల్లే కదమ్మా. అమ్మా నీకేమి ఇచ్చానమ్మా నేను? అందమైన మొగుణ్ణి తేవడం తప్ప. నీ అందాన దగ్గర మొగుణ్ణి తీసుకురావడానికి ఎన్ని ఊళ్ళు తిరిగాను, ఎన్ని పుట్టలు ఎక్కాను, ఎన్ని చెట్లు ఎక్కాను. ఆ తర్వాత కూడా మరో 2 సంవత్సరాలు తిరిగారు కదా నాన్నగారు. ఏముందమ్మా, నిన్ను ఆశీర్వదించడానికి అమ్మ కోసమని వెళ్ళాను. మీరెంత మంచివారు నాన్నగారు. దీనికి ఇలాగ అర్థమైనట్టు అమ్మా, నేను స్నానం చేసి వస్తానే. నాగబాబు గారు, రోజమ్మ గారు, మీకు నిజం చెప్పాలండి, ప్రపంచంలో ఏ స్త్రీకి రాని అదృష్టం నాకు వచ్చిందండి. పరాయి స్త్రీని కూడా కన్నెత్తి చూడని భర్త నాకు భర్తగా వచ్చాడండి. ఎవడు వాడు బాబు గారు? ఈ అందమంతా నా భర్తగానండి. మంచిది, ఒక్కసారి నా భర్తను పరిచయం చేస్తాను. అనసూయ గారు మీరు కుళ్ళుకోకూడదు. బావా, ఎందు బావా అంత సిరాగ్గా ఉన్నావు? నవ్వుకొని తర్వాత మాట్లాడదాం. నేను అందంగా లేనా బావా? సప్త సముద్రాలు ఈదురుని పిల్లకాలు ఈత్తుంటే ఎలా ఉంటుంది చెప్పు. అసలు నిన్నుగా అది నిన్ను అందగత్తే అప్సరసని అంటగట్టాడు కదా మీ బాబుని. వెళ్ళి వినాలని తీసుకురా. ఏం చేద్దాం అండి, ఫస్ట్ అందరూ 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఎవరు పోయారు? ఎవరు పోలా, ఇంత అందగాడికి అన్యాయం జరిగింది కాబట్టి 2 నిమిషాలు మౌనం పాటి. అరే పెళ్లి పెళ్లి ఎవరిని చేసుకుంటారు ఎవరిని చేసుకుంటారు అని ఇప్పుడు దాకా అనుకున్నారుగా, మీ కళ్ళు చల్లబడ్డాయి కదా. మేము ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగింది. ఇంకేం ఎక్స్పెక్ట్ చేయద్దు మేడం, ఇప్పటికి చాలు. అంటే చిలకెళ్ళి జామ పండ్లు అన్నింటిని కొడుతుందంట, బానే ఉంది. పొరపాటును తెలియక ఒకసారి కుళ్ళిపోయిన జాంపండ్ని అలా కొట్టిందంట. అంతే, జాంపండ్ని చిలక రెండింటిని పంజరంలో వేస్తే ఈ చిలక పాపం జాంపండ్ని ఏం చేయలేక పంజరం నుంచి బయట రాలేక చాలా అవస్థలు పడుతున్నాను. అరే మాయా, మావయ్య అన్న పిలుపు మా ఇంత ముద్దులకు పొద్దు పొడుపు. ఎంత మంచి అర్థం ఉందో ఇప్పుడు దాకా పాటకి. నువ్వు వేసుకొని వచ్చావు ముద్దులకి పొద్దు పొడుపు, మొత్తం మీనింగే మారిపోతుంది. ఆ బరువు ఏమో గాని, నిన్ను అల్లుడిగా చేసుకున్న తర్వాత నాకు బయట చాలా మంచి పేరు వచ్చింది అల్లుడు. అదేలాగా? ఎలాగేముంది అల్లుడు, బయట అందరూ అల్లుడి కంటే మాంగారు చాలా బెటర్ అంటున్నారు. మామని మించిన అల్లుడు. మీ ఇద్దరు పోలికలు కలిపితే అన్నమైన కొడుకు ఎంత అందంగా ఉంటాడో అలాంటి బిడ్డను నా చేతిలో ఇవ్వండి, అప్పుడు నేను తిరిగి వస్తాను. ఏంటి దీంతో? ఇంకో 1 సంవత్సరం తిరిగి లోపు. ఏమండి, నాకు కవల పిల్లలు కావాలండి. కవిల పేరు మొహం వేసుకుని కవల పిల్లలు అడుగుతాయండి తల్లి. కాఫీ తెమ్మంటారా? ఏదో అడితే మీరు అట్టి ఇట్టు తిరగండి అనసూయ పదిని. ఏంటో అండి నాకు ఇది, ఎంతమంది అమ్మాయిలు వెనకబడ్డారు. రష్మి అయితే అలా వెనకబడి నాకు, అరే సుధీర్ నువ్వు తప్ప వేరే లేరు, నిన్ను తప్ప వేరే చూడడం ఉంది. ఇలా ఏం చేస్తావు? నా తలరా తల నిలబడి కూడా పడుకున్నావు ఈ మధ్య. ఓహో, నీకు కూడా దొరకదు, నువ్వు కూడా బాధపడతావా? నా అందం అలాంటిదని నాకు తెలుసు. నీ 6 ఇయర్స్ కరీర్ లో ద బెస్ట్ జోక్. నా పేరు చెప్పి ఇంక రండి. ఒకప్పుడు మహేష్ బాబు గారి పెళ్లి జరిగితే ఎంత బాధపడ్డారు, ఇప్పుడు సుధీర్ కూడా అదే ఫీలింగ్. ఏమే వస్తున్నానండి, కాఫీ చేస్తున్నావా లేదంటే ఏంటి? కాదు వేడిగా మీకు ఇష్టం. నవ్వద్దు ఏండి, ఇక్కడ కూర్చుంటాను. వద్దొద్దు, రాత్రిపూట కళ్ళ కొత్తున్నాను పక్కన ఉన్నా సరే. ఏమండి మొత్తం తాగేద్దండి. ఏ మీరు సగం తాగిన తర్వాత నేను సగం తాగాలి కదా. ఎంగిలేలా తాగుతావి? మరి మీరు తాగేది కూడా ఎంగిలే కదండి. అదేంటి అంటే ఇంట్లో పంచదార నిండుకుందని మీకు షుగర్ కావాలి కదండి, నేను చిప్ చేసి మీకు ఇచ్చాను. దొంగ చెల్లిపి. నీకు షుగర్ ఉందని చెప్పండి, కాఫీ సిట్టే షుగర్ వచ్చేద్దా అనుకున్నా దాంట్లోని. ఎంత అదృష్టమో సుధీర్కి. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. ఏమండి? ఏంటి మీ గుండి ఊడిపోయిందండి? నేను పెట్టుకుంటారే. అలా కాదండి, భార్య గుండి కుడుతూ భర్తను సాగ నంపుతూ నేను చాలా సినిమాల్లో చూశాను. ఇప్పుడు ఏం చేస్తాను, గుండి కుడతావా? గుండి కుడతానండి. కుట్టు మొహమాట తిప్పు కుట్టు. ఏంటి మాట, పైకి చూడండి కళ్ళల్లో కళ్ళు.
నేను గుండె ఇలా కుట్టి ఇలాగ నోటితో నేను తెచ్చేటప్పుడు నా వాయువు మీ గుండెలకి తగ ఆఫీస్కి వెళ్తున్నారా? మరి నా మామూలు అదే ఆఫీస్కి వెళ్ళి ముందు మామూలు ఇస్తారు కదా. మామూలు కొట్టడం ఇంకోసారి అడిగే ఉంటే మామూలు మామూలు కావాలి. భార్య అడిగింది పదేళ్ళు అడిగినా సుధీర్ లోపలికి పెళ్ళైన దగ్గర నుంచి కనీసం ఫ్రెండ్స్ కాల్ చేద్దాం, ఫ్రెండ్స్ కలుద్దాం, అందరూ మర్చిపోయాడు. నువ్వు ఫ్రెండ్స్ మీద నమ్మకం? అసలు నమ్మకం కాదు మేడం, మా ఈ పదేళ్ల ఫ్రెండ్షిప్ లో నేను ఎప్పుడైనా పెళ్లి చేసుకుంటే ఒక మహా అందగత్తిని పెళ్లి చేసుకుంటారా? నువ్వు ఎలా చేసుకుంటావు తెలుసురా? అందుకే నా చెల్లెలు ఒకసారి చూసి వెళ్ళిపోతా. చెల్లి ఇప్పుడు లోపలికి వెళ్ళిందిరా, ఏదో పనిలో ఉంటది, కొంచెం బైబిల్ ఇస్తాలే. రా బాబు, నువ్వు గొప్పలా ఉన్నావు. చాలా రోజులు అయింది కదరా కలిసి, మనం మాట్లాడుకుందాం రా, తర్వాత పిలుద్దాంలే. ఏముంది ఇప్పుడు అంతా అందగత్తిని పెళ్లి చేసుకున్నానండి. జిగేలు అనిపించే అందం. ఇక్కడ పెట్టి, ఇక్కడ పెట్టి అమ్మగారి పిల్ల. రే చెప్పరా, చెప్పరా, టీ తాగరా? పని కూడా చేయించట్లేదు కదా అమ్మాయి చదువు, పని మనుషులు పని చెప్పేస్తున్నాను అక్కడ. అలా అనిపించిందా? షుగర్ అమ్మ, ఇందాక షుగర్ లేదు, మళ్ళీ చిప్ తెచ్చింది ఏంటి? తీసుకెళ్ళి గొప్ప. ఓ పద్యాలు ఒక ప్రశ్న మాట్లాడుకుంటే నీ అతి మంచి జనం వాళ్ళ చూడు, అది పర్సనల్ మాట్లాడుకుంటే మధ్యలో వచ్చేస్తుంది, టీచ్ చేస్తుంది. ఎవడని అడిగాడు దాన్ని? చూడు అమ్మ, కరెక్ట్ పని మనిషి కరెక్ట్ ఉన్నారా బాబు? ఎక్కడ ఉండ మీద కారం జల్లు తిన్నాడు. ఈ గర్వం చూడు, అందగత్తిని పెళ్లి చేసుకున్న గర్వం చూడండి సార్. లవ్ స్టోరీ చెప్పరా, మీ లవ్ స్టోరీ ఎప్పుడు చెప్పరా కదా, కనీసం త్వరగా పెళ్లి చేసుకున్నావు చెప్పరా. నన్ను అలాగ ఫ్లాష్ లో అలా మధ్య తీసిన ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్పా లవ్ స్టోరీ చెప్పా, ఎలా చెప్పాలండి, మొత్తం చేస్తా కదండి. అలా వెళ్తుంటే నన్ను చూసి ఇంకప్పటి నుంచి నన్ను తప్ప ఎంతగానే తప్ప ఇంకెవరిని చేసుకోవాలని ఇంకక్కడి నుంచి ట్రైన్ అలా సాగుతుంది. చెల్లిని తీసుకురా చూడాలి. మళ్ళీ నువ్వు బాధపడతావు, ఇంత అందగత్తె నాకెందుకు దొరకలేదు అని చెప్పు. నేను ఏంటి బాబు మనోళ్ళ చూసుకోవాలరా, ఎందుకు అలాగా ఏదో నేను పెళ్లి చేసుకున్నారా? ఒరే నీ మంచిదని పక్కన పెట్టు, ఏదో దాని కొడదాంగా చెప్పి ఇది కూడా నా పిల్లం అంటే లోపల మా చెల్లెమో వాళ్ళరా దరిద్రుడే. చాలా ఎక్కువ ఉంచుకుంటున్నావు, ఆ ఫేస్ కి అదే ఎక్కువ. నేను అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకుని ఇగో పెళ్లి ఫోటోలు. పతియే ప్రత్యక్ష తగ్గిపోయింది. ఏమైందిరా? షాక్ ఏమైందిరా? మాట పడిపోయింది. కొత్తగా చెప్పు. ఏమండి? ఏంటి నిన్ను చంద్రుడు మంచం మీద మల్లెపూలు అందరు ఇంటికి వెళ్ళిపోయే టైం అయింది, మీరొక్కసారి లోపలికి వస్తే. సరే పద. సుధీర్ చాలా అదృష్టవంతుడు, అప్పుడు అప్పితో ఇప్పుడు రాజుతో. ఎండింగ్ లో అయితే మాత్రం సరిపదా, ఇంత అదృష్టం నీకే ఎందుకు దక్కుతుంది? నిన్ను పిలిచారు స్కిట్ ఉందని, లైన్ ఏమి అడగలేదు, వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారు. మన సొంత విషయాలు ఏం చెప్పక బావా నాకు. ఇంకా క్యారెక్టర్ లో ఉన్నాడు ఈయన. సీను నీ పర్ఫార్మెన్స్ చాలా నేచురల్ గా ఉంది, సూపర్. బాబు గారు స్కిట్ లో మీ నలుగురికి ఉన్న సీనియారిటీ తోటి బాగా రక్తి కట్టించారు, గుడ్.